హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ ఎనికలు సారండి. ములక్కాడలు వేసి చేసుకుంటున్నాను నేనైతే. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కొండు పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత మటన్ ఎన్నికల సారుకి తగినంత నూనె పోసుకోవాలండి. నాకైతే కుండలో చేసుకోవాలనిపించిందండి, నేను కుండలో చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో కుండ లేకపోయినా ఒక డేగ్స్ అయినా కడాయి అయినా దేంట్లైనా చేసుకోవచ్చండి. కుండే ఉండాలని అనుకోవద్దండి, మీకు ఎట్ట వీలుంటే అట్ట చేయండి. ఇప్పుడు నేనైతే కుండలో చేసుకోవాలనుకున్నాను, చేసుకుంటున్నానండి. నూనె కాగిందండి. ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలండి, మీడియం సైజు, అది కట్ చేసి పెట్టుకొని ఉన్నానండి. అది వేసుకుంటున్నా ఇప్పుడు. ఈ ఉల్లిగడ్డలు బాగా కలర్ మారేంత వరకు వేగాలండి. ఈ ఉల్లిగడ్డలు వేసినాక బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కలర్ మారేంత వరకు బాగా వేగనీయాలండి. ఇది వేగిన తర్వాత ఏం చేయాలో, ఏమేమి వేయాలో చెప్తానండి. ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు వేగాలండి బాగా. ఈ ఉల్లిగడ్డలు బాగా కలర్ మారిందండి, బాగా వేగింది. ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది వేసుకున్నాను. ఇది వేసిన తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనీయాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఏమేమి వేయాలని చెప్తానండి. మటన్ ఎనికలండి కూరతో తీసుకున్నాను, అరకిలో తీసుకున్నానండి. అది రెండు మూడు నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి శుద్ధంగా. ఇప్పుడు అది వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలలోనే బాగా ఈ మటన్ ఎనుకలు బాగా కొద్దిసేపు వేగాలండి. వేగితే ఆ ఎనుకల్లో నుంచి నీళ్ళు వస్తుందండి. కొద్దిసేపు వేగినాక నీళ్ళు వస్తుంది, ఆ తర్వాత కారం వచ్చి వేసుకుందామండి. మటన్ వేసినాక కొద్దిసేపు బాగా వేగిందండి, చూసారా నీళ్ళు వచ్చింది. ఇప్పుడు మునక్కాయలండి, నాలుగు మునక్కాయలు, అది కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి. అది వేసుకుంటుంది. నీళ్ళండి, ఈ మటన్ ఎనుకలకి తగినంత నీళ్ళు తీసుకోవాలండి. నీళ్ళుగా కొంచెం సారుగా కావాలంటే చాలా నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి. చిక్కుగా కావాలంటే చిక్కగా కొద్దిగా నీళ్ళు తక్కువ చేసుకోండి. నాకైతే ఈ నీళ్ళు సరిపోతాయండి. నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకుందామండి.
రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి నేనైతే. ఉప్పు చూసుకొని లాస్ట్లో అజిట్ చేసుకుందామండి. నేనైతే ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకున్నాను. కారం ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి. ఈ కారం ఉత్తి కారమే కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది. పసుపు 1/4 స్పూన్ అండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలిపి కొద్దిసేపు ఉడకనియాలండి. ఇప్పుడు కలుపుకున్నాను కదండి, 1-20 నిమిషాలు బాగా ఉడకనియాలండి. 20 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూద్దామండి. ఇరవై నిమిషాలు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత కర్రీ మసాలా అండి, ఇది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక ఈ మసాలా పొడి 2 నిమిషాలు అట్ట పొయ్యి మీద ఉండియాలండి. ఆ తర్వాత దింపుకుందామండి కొత్తిమీర చల్లి. బాగా రెడీ అవుతుందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని దింపుకోవటమేనండి. మన ఇప్పుడు మటన్ ఎన్నికల సారు రెడీ అయిపోయిందండి. నేనైతే ఇలా చేసుకున్నాను. మటన్ ఎన్నికల ఎందుకు చేసినానంటే మటన్ కూరే ఉండని అవసరం లేదండి. మటన్ ఎన్నికలు తెచ్చుకొని అయినా ఈ మరుగు చేసుకోవచ్చు. ఇందులో మునక్కాయలు వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, లేదా ఉల్లగడ్డ అయినా వేసుకొని చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు అంతా రెడీ చేసినానండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. చూశారు కదండి ఈ విధంగా రెడీ అయిపోయింది మటన్ ఎన్నికల చారు. ఎంతో గుమ్మగుమ్మలాడే మటన్ ఎన్నికల చారు అండి. మీరు ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.